ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. 1.4 బిలియన్ ప్రజలు ఉన్న డ్రాగన్ కంట్రీలో ప్రస్తుతం జనాభా తగ్గుముఖం పట్టింది. గతంలో జనాభా నియంత్రణ కోసం జననాల రేటుపై షరతులు విధించింది. దీంతో క్రమంగా పాపులేషన్ తగ్గింది. వృద్ధులు ఎక్కువవడం, యువత తగ్గిపోతుండడంతో ఇప్పుడు మళ్లీ జనాభాను పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. పెళ్లైన నవ దంపతులకు ఫోన్ చేసి మరీ త్వరగా పిల్లల్ని కనాలని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చైనాకు చెందిన ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. నాన్జింగ్ సిటీ గవర్నమెంట్ విమెన్స్ హెల్త్ సర్వీస్ నుంచి తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి సదరు మహిళ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తమకు ఇటీవలే వివాహం జరిగిందని, ఆ కొన్ని రోజులకే స్థానిక అధికారి ఒకరు కాల్ చేసి 7 లోపు గర్భం దాల్చాలని చెప్పారని తెలిపింది. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఫోన్ చేయడం మా బాధ్యత అని సదరు అధికారి తనతో చెప్పినట్లు ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరల్ కావడంతో తర్వాత ఆమె తన పోస్టును డిలీట్ చేసింది. కాగా 1980 నుంచి 2015 వరకు వన్ చైల్డ్ పాలసీని చైనా అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత తమ పాపులేషన్లో ఒక సమస్య తలెత్తుతున్నట్టు చైనా కనుగొంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండగా వారిని రక్షించే, పోషించే నవతరం సరిపడా లేదనే విషయాన్ని తెలుసుకుంది. ఈ తరుణంలోనే మళ్లీ జననాల రేటు పెంచాలని ప్రజలను కోరుతోంది. కాగా ఇటీవలే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ లో కీలక ప్రకటన చేశారు. చైనాలో జననాల రేటును పెంచే విధానం చేపడతామని వివరించారు. తద్వారా దేశ జనాభాను మెరుగుపరుస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభాగా నిలిచిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు మరింత పాపులేషన్ను పెంచే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.